వెల్కమ్ టు మెల్లి తెలుగు ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము ముందుకు రావడం జరిగిందండి. కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి, కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి, ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన యూనివర్సిటీ అండి. సో ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, డోంట్ వరీ. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది ఎక్కువగా ఈ మధ్య అడుగుతున్న కామెంట్స్ అండి. సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మనకి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ నోటిఫికేషన్ మనకి ఈ మంత్ ఎండింగ్ కానివ్వండి, నెక్స్ట్ మంత్ కానివ్వండి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎలా చెప్తున్నారు మేడం అని మీరు అయితే అడగొచ్చు. సో అందుకే నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ ఈలోపు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనే దానికి సంబంధించి వీడియో కూడా చేశాను, అవి మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇది కేఎన్ఆర్హెచ్ఎస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ కొన్ని అడ్మిషన్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చూడండి మనకి ఎండిఎస్ కోర్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్స్కి సంబంధించి అండ్ ఎంబీబీఎస్ బీడిఎస్కి సంబంధించి రిలీజ్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా లేట్గా రిలీజ్ అయ్యేయండి. సో వీటిని కూడా ఈసారి చాలా అంటే చాలా త్వరగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మన యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే చెప్తున్నానండి. ఈలోపు ఏదైనా అప్డేట్ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు ఖచ్చితంగా చెప్తానండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేషన్ ఉంచుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేషన్ ఉంచుకున్నట్టయితే నేను అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు వీడియో ఖచ్చితంగా చేస్తాను, కాబట్టి అది మీకైతే వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట.